దినోత్సవం సందర్భంగా డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచుల్లో మార్చి 31 వరకు మహిళలకు మరియు పిల్లలకి ఉచిత కన్సల్టేషన్. మందులపైన 50% డిస్కౌంట్. వెంటనే కాల్ చేయండి. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన సంక్రాంతికి పక్క రాష్ట్రానికి పోయారు. వాళ్ళకి అక్కడ తోటలు ఉన్నాయి, ఇల్లు ఉంది, అక్కడ పోయారు. పోయి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, కేటీఆర్ గారు మీరు ఒక పని చేయండి, మీ దగ్గర మీ రాష్ట్రం నుండి ప్రతి గ్రామం నుంచి 4 బస్సులు పెట్టి పక్క రాష్ట్రాలకు పంపించండి సార్. ఎందుకండి అన్న? ఏం లేదు సార్, నేను పోయాను 4 రోజులు ఉన్నాను సంక్రాంతికి. మా ఊళ్ళో కరెంటు లేదు, నీళ్లు లేవు, రోడ్లు ధ్వంసమైపోయి ఉన్నాయి, అన్యాయంగా అధ్వానంగా ఉంది. మళ్ళీ తిరిగి వచ్చినాకనే నాకు ఊపిరి పీల్చుకున్నట్టుంది. ఇప్పుడు మీరు పని చేయండి, మన వాళ్ళందరినీ అక్కడ పంపండి, అప్పుడు తెలిసి వస్తుంది మన విలువ ఏంటో, మన ప్రభుత్వం చేస్తున్నది ఏంటో అని ఆయన కూడా చెప్పారు. నేను చెప్తున్నది ఏదైనా అతిశయోక్తి అని మీకు అనిపిస్తే, నేను చెప్తున్నది ఏదైనా ఈయన ఏదో ఒకటి ఎక్కువ చెప్తున్నాడు, వాళ్ళ గవర్నమెంట్కి వాళ్ళకి ఎక్కువ డబ్బా కొట్టుకున్నాడంటే దయచేసి మిమ్మల్ని కూడా కొడతా ఉన్నా, మీరు కూడా ఒక కారు వేసుకొని బయలుదేరండి, పక్క రాష్ట్రాలకు పోయిరండి. మీరు ఓన్లీ దెన్ యూల్ అప్రిషియేట్ అస్ మోర్. ఇప్పుడు నేను కొన్ని మాటలు అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ వాస్తవాలు. గుంటూరు కూడా బాగానే అయిందని చెప్పిండు, గుంటూరు కూడా మారిపోయింది, గుంటూరు కూడా బాగానే అయిందని చెప్పిండు. నేను ఎవరిని ఇక్కడ అనవసరంగా లేనిపోను కామెంట్ చేస్తే, ఇట్లాగే క్రెడైలో ఒకసారి పోయినప్పుడు వీళ్ళు పిలిస్తే నా కర్మ గాలి. ఆ రోజు నేనేమన్నా అంటే, ఎవరో ఒక ఫ్రెండ్ ఇట్లా ఏదో చెప్పిండో అన్న, దానికి రోజంతా టీవీలలో నేను ఒక్కసారి అంటే వాళ్ళు 50 సార్లు చూపెట్టి సాగుగొట్టారు. కాబట్టి నేనేం అనను. గుంటూరు బాగానే ఉంది, వైజాగ్ బాగానే ఉంది, విజయవాడ బాగానే ఉంది, అన్నీ బాగున్నాయి. నేను వాటి గురించి మాట్లాడు. అయితే నేను హైదరాబాద్ గురించే మాట్లాడతా. యాక్చువల్లీ హీస్ ఫ్రమ్ గుంటూరు. సో వాడిని అడిగాను నేను, అరే మరి కాంతి, గుంటూరు నన్న గుర్తుపెట్టావు, హైదరాబాద్ని ఎట్లా గుర్తుపెట్టలేవు, కానీ గుంటూరు నన్న గుర్తుపెట్టావా అంటే, గుంటూరు కూడా మారిపోయింది రా అన్నాడు. హైదరాబాద్ మారిందంటే, హైదరాబాద్ మారిపోయడం కాదు, హైదరాబాద్ చూస్తే అసలు నాకు అర్థం కావట్లేదు. మా కెనడాలో టొరంటో కంటే, వ్యాంకూవర్ కంటే, ఓటవా కంటే ఇదే బాగుందనిపిస్తుంది, వచ్చేయాలనిపిస్తుంది తిరిగి అని చెప్పాడు. అంటే ఆ స్థాయిలో హైదరాబాద్లో చేంజెస్ ఈరోజు నేను చెప్పడం కాదు, మీరు చూస్తున్నారు, సోషల్ మీడియాలో చూస్తున్నారు, మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటారు, ఇంకా ట్విట్టర్లో చూస్తూ ఉంటారు, ఇతరత్వం అంతా చూస్తూ ఉంటారు. లాడ్ ఆఫ్ యంగ్ హైదరాబాదీస్, లాడ్ ఆఫ్ యంగ్స్టర్స్ ఆర్ టేకింగ్ అ లాడ్ ఆఫ్ ప్రైడ్ ఇన్ వాట్ ద సిటీ ఈస్ యూనో షేపింగ్ ఇన్ టు అండ్ హౌ బ్యూటిఫుల్ ద సిటీ షేపింగ్ ఇన్ టు. సీ, ఐఎమ్ అ ఫర్మ్ బిలీవర్. గుంటూరు కూడా బాగానే అయిందని చెప్పిండు, గుంటూరు కూడా మారిపోయింది, గుంటూరు కూడా బాగానే అయిందని చెప్పిండు. నేను ఎవరిని ఇక్కడ అనవసరంగా లేనిపోను కామెంట్ చేస్తే, ఇట్లాగే క్రెడైలో ఒకసారి పోయినప్పుడు వీళ్ళు పిలిస్తే నా కర్మ గాలి. ఆ రోజు నేనేమన్నా అంటే, ఎవరో ఒక ఫ్రెండ్ ఇట్లా ఏదో చెప్పిండో అన్న, దానికి రోజంతా టీవీలలో నేను ఒక్కసారి అంటే వాళ్ళు 50 సార్లు చూపెట్టి సాగుగొట్టారు. కాబట్టి నేనేం అనను. గుంటూరు బాగానే ఉంది, వైజాగ్ బాగానే ఉంది, విజయవాడ బాగానే ఉంది, అన్నీ బాగున్నాయి. నేను వాటి గురించి మాట్లాడు. అయితే నేను హైదరాబాద్ గురించే మాట్లాడతాను.